ఫేస్ క్లియర్ గా తెలియట్లేదు సార్. అల్ఖైదా అని అనుమానంగా ఉంది. నో నో, అల్ఖైదా కానీ ఐఎస్ఐఎస్ కానీ ఐఎం కానీ ఫేస్ కి మాస్కులు వాడతారు, ఏకే 40% గన్స్ వాడతారు, ఫోన్ లో టచ్ లో ఉంటారు. కానీ ఇదంతా ఒకటే చేస్తున్నాడు. దిస్ ఈజ్ సంథింగ్ న్యూ సార్. ఆ టెరెస్ ఫేస్ కనిపిస్తుంది సార్. ఏమైంది? వాడు ఎవడనుకుంటున్నావు సార్? సొంత తమ్ముడు. తమ్ముడా? నువ్వు ఓడిపోతుంది. ప్రపంచంలో అందరూ నన్ను నమ్ముతారు, కానీ మా అన్న నన్ను నమ్మడు. నమ్మను. వాడు ఇచ్చేస్తున్నా అంటే నమ్మను. ఇంపాసిబుల్ సార్. మీ తమ్ముడు ఫ్రెండ్ వేణు సార్. అనే నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నాను. నేను సెలూన్లో ఉన్నానే. అసలు నాకేం అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి వాడు ఫోన్ ఎంగేజ్ వస్తుందనే. ఫోన్ ఎంగేజ్? హీస్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ని టెస్ట్ చేయండి. ఎవడో వీని బెదిరించి పనిచేస్తున్నాడు. దిస్ ఈస్ రిమోట్ ఆపరేషన్. రమోట్ సార్, నాకు మీతో ఒక మాట చెప్పాలి సార్. ఫ్లైఓవర్ హైజాక్ మ్యాటర్ సార్. మనకి ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎలాంటి విధమైన అప్డేట్స్ లేవు. మనం పిలవపోయిన మన స్టూడియోకి వచ్చినందుకు ఈయనేం చెప్తారో విందాం. ఇంక నీకు ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆరోగ్యమే నా ఆరో ప్రాణం. పచ్చివి తినండి, పచ్చగా ఉండండి. గడ్డి తినండి, గుణవంతులుగా ఉండండి. అసలు మొట్టమొదటి బాంబు ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎక్కడా? మన పొట్టలో. టేస్ట్ టేస్ట్ అని రోస్టు చేసిన ఫాస్ట్ ఫుడ్ని వేస్ట్గా తింటామా? ఇక బాత్రూంలో బ్లాస్ట్, అదే టెర్రరిజం. నాకు తెలిసి టెర్రరిజం కూడా తిండికి సంబంధించిన వ్యాధే. మనం ఏం తింటామో అలాగే ఉంటాం. ఏమి తినకపోతే ఇలా ఉంటాం. ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి, మేకని తినే మనుషులు మంచాలెక్కుతున్నారు. శాకాహారం మీద అలకమానండి, మొలకలు తినండి. తందూరీ చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంటుంది? గన్నులా ఉంటుంది. అది తిన్నవాడు గన్ను పట్టుకోక కాళ్ళు పట్టుకుంటాడా? కాళ్ళు పట్టుకుంటాడా చెప్పండి. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దీన్ని ప్రైమ్ టైంలో వేయండి.